విశాఖ గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు వేడెక్కాయి. నువ్వా నేనా అంటూ ప్రత్యర్థులు సన్నద్ధమవుతున్నారు. అభ్యర్థులు ఒకరికొకరు ప్రచారం చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖకు రావడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆటోనగర్ జంక్షన్ వద్ద లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో 98వ వార్డులో 90% తెలుగుదేశం పార్టీ గెలుపు సాధ్యమని, మేయర్ సీటు గెలిచి తెలుగుదేశం జెండా మళ్లీ విశాఖలో ఎగిరేలా చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా ఆటోనగర్ 70వ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. నారా లోకేష్ గారు చేస్తున్న శుభ సందర్భంలో ఈరోజు మా 70 వార్డు నుంచి ప్రజలందరూ కూడా ఆయన కోసం ఘన స్వాగతం పలకడం కోసం ఇక్కడికి వచ్చాం. అందరం లోకేష్ గారు వచ్చారు, ఆయన మంచి స్వాగతం పలికాం. రేపు రానున్న 10వ తారీఖు ఎన్నికల్లో మేము అత్యధిక మెజార్టీతో గెలిచి సైకిల్ గుర్తుపై జనాలు ఓట్లేయాలని ప్రజలందరూ కోరుకుంటూ, ఇంటి మనుషులు కూడా 70 వార్డుల విజయం సాధిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఇక